హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వినాయక చవితి ప్రత్యేక ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ముందుగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ప్రీతికరం అసలు వినాయకుడిని గరికతో పూజించడం వల్ల కలిగే ఫలితాలేంటి వినాయకుడికి ఎలాంటి నైవేద్యాలు ఈ వినాయక చవితి పర్వదినాన్ని సమర్పిస్తే మంచిదో తెలియచడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగి కమల గారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ముందుగా మా తరపున ప్రేక్షకుల తరపున మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా మీకు కూడానమ్మా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా వినాయక చవితి అంటే ముందుగా అసలు వినాయక స్వామికి గరిక అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు అసలు మిగిలిన రోజుల్లో కూడా బుధవారాల పాటు ఇలా స్వామిని పూజించేటప్పుడు ఆయనకి గరిక ఎంతో ప్రీతికరం గరిక పెట్టినా చాలు స్వామి అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది అని చెప్తూ ఉంటారు అసలు స్వామికి ఎందుకు గరిక అంటే ఇంత ప్రీతికరం ఎందుకనమ్మా తొందరగా దొరికేటువంటి వస్తువు ఎక్కువ కష్టపడకుండా మనకు ఎక్కడైనా కూడా దొరికేటువంటి వస్తువు గరికనమ్మ సూక్ష్మంలో మోక్షం ఇచ్చేటువంటి వాడు గణపతి ఈ విఘ్నేశ్వరుడికి మనం చూస్తూ ఉంటాం అతనికి ఏనుగు తల ఉంటుంది తొండం ఉంటుంది ఆ తొండంతో తిరుగుతున్నటువంటి ఏనుగులకు పచ్చి గరిక తినిపిస్తూ ఉంటారు అది చాలా ఇష్టమైనటువంటిది ఒక విధంగా చూస్తే ఇంకొకటి గరికను చూస్తే గరిక కానీ దర్భ కానీ దూర్వాలు అని చెప్పేసి అంటారు లేతగా ఇప్పుడు వస్తుంటాయి వర్షాకాలం వచ్చినటువంటి దూర్వాలను వాటిని తెంపి మంగళవారం రోజు గణపతికి సంకటహర చతుర్థి రోజు గణపతికి తర్వాత ప్రతిరోజు కూడా గణపతికి ఇరవై ఒక్క రోజు కానీ నలభై రోజులు కానీ మనం ఏదన్నా కామ్యాన్ని అనుకుని ఒక కోరిక నాకు తీరాలి అని చెప్పేసి గణపతికి మనం వాటిని సమర్పిస్తే తప్పకుండా ఆ స్వామి మనకు అనుగ్రహిస్తుంటాడు ఈ గరికకు ఎందుకంటే మనం చూస్తుంటాం గ్రహణ కాలంలో గరిక తీసుకువచ్చేసి వస్తువుల మీద అన్నిటి మీద పెట్టుకుంటే ఆ గ్రహణ దోషం తగలదు ఆ సూర్యుడి యొక్క రేసులు గాని చంద్రుడి యొక్క కిరణాలు గాని వాటి మీద పడితే అవి అపవిత్రం కాదు అని చెప్పేసి చెప్పి గరికను తీసుకువచ్చేసి సూర్యగ్రహణ సమయాన చంద్రగ్రహణ సమయాన పచ్చళ్ళు ఇవన్నీ పడవేయలేం కదా వంట భోజనాలు అంటే చేసుకోం కానీ కొన్ని వస్తువులు ఉంటాయి మంచినీళ్ళు ఉంటాయి నిల్వ పెట్టుకున్నటువంటి పాలు పెరుగు ఉంటాయి ఫ్రిడ్జ్ల మీద వాటి మీద గరిక తెచ్చి వేసుకుంటుంటారు ఎందుకు వేస్తారు అని చెప్పేసి ఇప్పటి వాళ్ళు అడుగుతున్నారు ఈ గరికలు ఏంటిదంటే మనకు ఆ గరత్మంతుని యొక్క కథ మనకు గుర్తు వస్తుంది వినతా కద్రువులు ఇద్దరు కూడా వాళ్ళు ఒక దానికోసం పందెం పెట్టుకున్న తర్వాత మా తల్లి యొక్క దాస్యం విడిపించాలి అని చెప్పేసి గరత్మంతుడు అంటే నువ్వు ఇంద్రుడి దగ్గరికి పోయి అమృతం తీసుకురామని చెప్పేసి అంటుంది కద్రువ అప్పుడు ఈ వినతే వైనతేయుడైనటువంటి గరత్మంతుడు వెళ్ళి ఇంద్రుడితో అతను యుద్ధం చేసి తీసుకొని వెళుతాను మళ్ళీ నీకు తెచ్చిస్తాను ఎందుకంటే అమృతం తీసుకొచ్చేసి అందరికి ఇచ్చేస్తే ఈ పాములన్నీ కూడా బతికిపోతాయి వాటికి చావంటూ ఉండదు అమృతం తాగిన వాళ్లకు అందుకని ఆ ఒప్పందం మీద తీసుకు వచ్చేసి వాటిని ఏం చేస్తాడు భూమి మీద డైరెక్ట్ గా పెట్టకూడదు అమృతాన్ని పవిత్రమైనటువంటి వస్తువు అది అందుకని చెప్పేసి దర్బలు పరిచి ఆ దర్బల మీద పెట్టి పెడతాడు అమృతాన్ని పెట్టేసరికి పాములు తొందరగా వచ్చేస్తాయి వెయ్యగానే తొందరగా వాటిని తీసేస్తాడు తీసేస్తే అక్కడ తొణికిందేమో ఉన్నదేమో కొంచెం అని చెప్పేసి అవి నాకుతూ ఉంటే మామూలుగా ఉన్నటువంటి పాము యొక్క నాలిక రెండుగా చిలిందని అందుకే దాన్ని ద్విజీభ అని చెప్పేసి అంటారు పామును అంటే రెండు నాలుకలు ఉన్నటువంటిది అని చెప్పేసి అంటుంటారు అట్లాంటి అమృతాన్ని తీసుకువచ్చినటువంటి ఆ వైనదేవుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి వాపసు ఇచ్చి వేస్తాడు అదేవిధంగా ఇక్కడ మనకు పితృకార్యాలు చేస్తున్నా ఏవి చేస్తున్నా కూడా మన వాళ్ళు దర్భలు పెట్టుకుంటారు అవి చాలా జాగ్రత్తగా కోసేటువంటివి లేకుంటే మనకు చెయ్యి కోసుకొని పోతుంటారు దర్భలు ముదిరినటువంటి వాటిని దర్బలు అంటారు వాటిని మరి తర్జనంగా పెట్టుకొని వేలుకు పెట్టుకొని తర్పణాలు అవి విడుస్తుంటారు ఈ దానికి ఉన్నటువంటి పచ్చిగా ఉన్నటువంటివి మనకు దూర్వాలు తర్వాత వాటిని మనం గరిక అని చెప్పేసి అంటాము వాటిని దూర్వారం అని చెప్పేసి మనం పెట్టుకునేటువంటి గణపతి పత్రాలలో దీన్ని తప్పకుండా పెట్టేటువంటిది దూర్వారం అన్నమాట మరి ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ గరికతో అంత పవిత్రమైనటువంటి వినాయక స్వామిని పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఉంటారు ఇరవై ఒక్కటి మాత్రమే పెట్టాలని చెప్పేసి అంటారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి బంచ్ లాగా గుడ్చి ఇరవై ఒక దండ కూడా వేస్తుంటారు ఆ ఇరవై ఒకటిలో ఉన్నటువంటిది ఏంటంటే పంచేంద్రియాలు పంచ తన్మాత్రలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటి మనస్సు అన్నమాట మొత్తం ఇరవై ఒకటి అందుకని చెప్పేసి వీటిని అన్నిటి కూడా స్వామి నీకు ఈ గరిక ద్వారా నేను సమర్పిస్తున్నాను పంచేంద్రియాలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను తన్మాత్రలను నా మనస్సును నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఆ గణపతికి పెట్టేటువంటి దూర్వాళ్ళలో మనం వాటిని నిక్షిప్తం చేసి పెట్టారు మన వేదాల్లో అందుకని చెప్పేసి అగరికకి అంత ప్రాధాన్యం ఉన్నదన్నమాట పవిత్రమైంది అని చెప్పేసి చెప్తారు అమ్మా అయితే గణపతి పూజలో తప్పనిసరిగా ఉండవలసిన నైవేద్యాలు ఏంటమ్మా స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటారు గణపతిని మనం చిన్న పిల్లలకు చిన్నప్పుడు పద్యాలు చెప్తున్నప్పుడే తొండము ఏకదంతము తోరవు బొజ్జయు అని చెప్పేసి చెప్తాం గణపతికి మరి బుజ్జం ఉన్నటువంటి గణపతికి మొలక పెసరు మొలక తర్వాత మోదకులు అని చెప్పేసి చేస్తారు తర్వాత బెల్లంతో చేస్తున్నటువంటి ఆ లడ్డూలు చేస్తారు తర్వాత ఉండ్రాళ్ళు చేస్తారు తప్పకుండా పెట్టేటువంటి ఉండ్రాళ్ళు అనమాట గణపతికి పెట్టేటువంటి ఉండ్రాళ్ళు తర్వాత ఫలాలలో ఖర్జూర పళ్ళు తప్పకుండా పెడతారు వెలగపండు ఇష్టం ఎందుకంటే ఏనుగు కరిమింగిన వెలగపండు గదరాసుమతి తినేటప్పుడు వెలుగ పండులో గుజ్జు ఉంటుంది తర్వాత అది విడుస్తున్నప్పుడు దాంట్లో మరి ఏమీ ఉండదు లోపల ఉన్నట్టు గుజ్జు ఉన్నటువంటిది అలానే ఉంటుంది వెలగపండు కానీ ఆ గుజ్జు మాత్రం కరిగిపోతుంది అలాంటి గొప్ప గుణం ఉన్నటువంటిది ఏమిగా అందుకని చెప్పేసి వెలుగ పండ్లను కాయలు ఇప్పుడే వస్తుంటాయి వాటిని పాలవెల్లి కట్టి అందంగా తయారు చేస్తారు గణపతికి సీతాఫలాలు ఇప్పుడు వచ్చేటువంటి ఏ ఏ ఋతువులలో ఏ ఏ కాలాలలో ఏ ఏ ప్రాంతాలలో ఏమి దొరుకుతాయో ఆ ఫలాలన్నీ కూడా నైవేద్యంగా పెడతారు అటుకులు పెడతారు తప్పకుండా పెట్టేటువంటి అటుకులు ఒకటి ఉండ్రాళ్ళు ఒకటి తర్వాత మోదకులు మొల్కా మోదకులు తప్పకుండా కలిపి పెట్టేటువంటివి గణపతి నైవేద్యాలన్నమాట అవి చిన్నపిల్లలకు కూడా లాగా మనం దేవుడికి నైవేద్యం పెట్టి ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా తింటారు తర్వాత బెల్లంతో వాటితో కలిపినటువంటి వాటిలో ఇప్పుడు వానాకాలం వాళ్లకు ఏ విధమైనటువంటి ఎండాకాలంలో బలం పోయిందో అది మళ్ళీ పుంజుకోవడానికి ఈ ప్రసాదాలు అనేకమైనటువంటి పరమార్థాలు ఉన్నాయి ఆరోగ్య సూత్రాలు ఎమిడి ఉన్నాయన్నమాట అందుకని వీటిని పిల్లలకు కూడా పెడుతుంటారు మా అలాగే మనం నిత్యం పూజా మందిరంలో గణపతి స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటాము ఇది నిత్యము ఆరాధన చేస్తూ ఉంటాము కానీ వినాయక చవితి రోజు పెట్టినటువంటి విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎందుకని ఇంట్లో ఉండకూడదంటారా అంటే పార్వతీదేవి అసలు గణపతి యొక్క జన్మనే మనకు చాలా కొత్తగా విలక్షణంగా కనిపిస్తుంటుంది అతని పార్వతీదేవి నేను స్నానం చేస్తాను లోపలికి ఎవరిని రానివ్వకు అని చెప్పేసి ఆమె తలంటూ స్నానం చేస్తూ వచ్చినటువంటి నలుగును వినాయకుడి లాగా చేస్తుంది పసుపు గట్టి పెట్టుకున్నటువంటి నలుగుతో చేస్తుంది అంటే మన శరీరంలో మనకు పంచభూతాత్మకమైనటువంటిది మన శరీరం దీంట్లో ఏమున్నది గాలి ఉన్నది నీరున్నది కామాగ్ని కో క్రోధాగ్ని జఠరాగ్ని ఇలాంటి అగ్నులు ఉన్నాయి తర్వాత వాయుతత్వం ఉన్నది తర్వాత మట్టి ఉన్నది మట్టి ఎందులో ఉన్నాయంటే చర్మంలో ఉన్నది మనం పొద్దున స్నానం చేస్తాము మళ్ళీ రేపు పొద్దున చూసేసరికి మనకు నలుగులాగా వచ్చేస్తుంది మట్టి తత్వం అందుకని ఈ గణపతిని మనం చేసేటువంటిది మట్టి గణపతి ఇప్పుడు ఈ రోజుల్లో చేసినట్టు రకరకాలైనటువంటి రంగులతో వాడుతూ కాకుండా మట్టితో చేసేటువంటి విగ్రహాన్ని ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలకు చాలా అందంగా కనిపించాలి పూజ చేయడానికి అని చెప్పేసి మనకు చేస్తున్నారు అయితే ఈ మట్టితో చేసినట్టు అమ్మవారి దేంతో చేసింది పసుపు ఉంది ఇందులో మట్టి ఉంది ఉట్టిగా మనం పూజలు చేస్తున్నప్పుడు పసుపుతో గౌరమ్మం చేసుకుంటాం పసుపుతో గణపతిని చేసి దానికి పూజ చేసి దుర్వాలు పూజ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం గణపతి పూజ అయిన తర్వాత ఏ పూజ చేయండి ఏ వ్రతం చేయండి మొదలు వినాయకుడు మొట్టమొదటి గణపతి అన్నమాట మొదటి ప్రథమ పూజ ఆయనకే చెందుతుంది అందుకని ఆ గణపతిని చేసిన తర్వాత స్వామి యత్పూజత మయాదేవ తదాత్మ ఏ పూజ చేయాలనో ఆ పూజకు నాకు సహకరించు విఘ్నాలు రాకుండా చేయమని చెప్పేసి గణపతి పూజ చేసి ఆ పసుపు బుద్దని ఏదైతే మనం తమలపాకు మీదనో లేకుంటే మామిడి ఆకు మీద పెట్టుకుంటాం అది పక్కన జరిపేస్తాం అది తర్వాత స్నానం చేసే రోజుల్లో ఆడవాళ్ళైతే అయితే దాన్ని పసుపు రాసుకొని స్నానం చేసేస్తారు దాన్ని మళ్ళీ తొక్కుళ్ళలో ఎక్కడ పడేయకూడదు మరి ఈ మట్టి విగ్రహాన్ని చేశాం కదా మట్టిలోంచి వచ్చినటువంటిది గణపతి మళ్ళీ పంచభూతాల్లో ఉన్నటువంటిది మట్టి నీళ్లు ఇందులో కలపడం అనేటువంటిది చేయాలి తప్ప దాన్ని మళ్ళీ ఉంచుకోకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు ఎప్పుడైతే దాన్ని తీసుకువచ్చి ఆహ్వానం చేశామో షోడశోపచార పూజ చేశాము చేసిన తర్వాత మళ్ళీ యత్పూజతమ్మ అయాదేవ నా పూజ అయిపోయింది మళ్ళీ నీ యొక్క పరివారంతో మనం పిలుచుకుని ఆహ్వానం చేసినప్పుడు మళ్ళీ నువ్వు నీ యథాస్థానానికి వెళ్ళిపో నేను మళ్ళీ పిలిచినప్పుడు వద్దు కానీ అని చెప్పేసి ఉద్వాసన చేస్తారన్నమాట అది గణపతికి చేసేటమ్మా అలాగే సంకష్టహర గణపతి వ్రతం కూడా చేస్తూ ఉంటారు కదా అసలు ఈ వ్రత విధానం ఏంటమ్మా ఎవరు ఈ వ్రతాన్ని చేయొచ్చు అంటారు వ్రతాన్ని గురించి మనకు సంకటహర కష్టాలను హరించేటువంటి వాడు గణపతి నారదు వాచ చెప్తాడు ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అని చెప్పేసి చెప్తూ ఆ గౌరీపుత్రుడైనటువంటి ఓ వినాయక నీవు ప్రథమం గణపతిని పూజ చేస్తున్నటువంటి సమయంలో మనకేం చెప్తారంటే గౌరీపుత్ర వినాయకం భక్త సంస్మరేతనం తనం ఆయుష్ కార కార్యార్థ సిద్ధయే ప్రథమం భక్తొండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం గణపతి ఇట్లా ఆయన యొక్క నామాలన్నీ చదివిన తర్వాత షోడ శైతాని ఎప్పటే భక్తి భక్తిమానస ఎవరైతే చదువుకుంటారో వాళ్లకు విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి మోక్ష మోక్షం ఎవరికి ఏది కావాలని చెప్పేసి అంటే అది ఇచ్చేటువంటి వాడు కాబట్టి మొట్టమొదలు కృష్ణుడు అక్కడ నా ధర్మరాజుకు చెప్పాడ ధర్మరాజుకు చెప్పిన తర్వాత రావణుడు బలిచక్రవర్తి శ్రీరామచంద్రుడు ప్రతి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి పనికి వాళ్ళు వెళుతున్నా ఎప్పుడు వాళ్ళ కష్టాలు వచ్చా కూడా ఈ కష్టాలు తొలగడానికి అని చెప్పేసి వీళ్ళు ఈ వ్రతం చేసుకున్నారు అని చెప్పేసి చెప్తారు ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రునికి అర్ఘ్యాలు ఇచ్చేసి అప్పుడు మనం భోజనం చేయాలి తప్ప అంతకుముందు చేయడానికి వీల్లేదు ఉపవాసం ఉండి ఉండ్రాళ్ళతో పూజ చేసి గణపతిని మళ్ళీ సాయంత్రం కూడా గణపతికి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయాలన్నమాట సంకటాలను హరించదని ఆ వ్రతం పేరులోనే మనకు ఉంది కష్టాలను ఏ కష్టాలు మనకు వచ్చినా కూడా ఆ కష్టాలను తొలగించేటువంటిది సంకటహర అందుకని పదహారు సంకష్ట చతుర్థులన్నా నెలకు ఒక్కటి వస్తుంది అనమాట బహుళంలో బహుళ చతుర్థి రోజు దాన్ని చేసుకుంటారు అట్లాంటిది మనకు ఏడాదిలో పన్నెండు వస్తాయి అట్లా ఒకవేళ అధిక మాసం వస్తే పదమూడు వస్తాయి కొంతమంది ఐదు ఉంటామని కొంతమంది తొమ్మిది ఉంటామని పదహారు వాళ్ళ యొక్క కామ్యం ఏదైతే అయిపోతుందో వాళ్ళ సంకటం తీరుతుందో అప్పుడు వాళ్ళు ఉద్వా ఉద్యాపన చేసుకుంటారు స్వామి వారి జననం ఎలా జరిగిందో ఒక్కసారి ప్రేక్షకులకి అమ్మా ఒకసారి పార్వతీదేవి తను స్నానానికి వెళుతూ ఆ భర్తనేమో చంపడానికి అని చెప్పేసి వెళుతాడు లేడు ఎవరు లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి స్త్రీలు మరుగునా స్నానం చేయడం అనేటువంటిది పద్ధతి మన భారతీయ పద్ధతి మనం బయట జయ్యం అందుకని చెప్పేసి ఆమె చేస్తూ అప్పుడు ఏం చేస్తుంది తల స్నానం చేయడానికి అని చెప్పేసి ఒంటి నిండా నూనె పెట్టుకొని గట్టి పెట్టుకున్న తర్వాత ఆ గష్టితో వచ్చినటువంటి నలుపులు ఏవైతే వస్తాయో వాటితో విగ్రహాన్ని చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది స్వామి తనకి ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్పేసి అనగానే అతను వెంటనే ఒక ఐదేళ్ల పిల్లవాడి లాగా అవుతాడు అలాగనే ఆ పిల్లవాడితో చెప్తుంది ఎవ్వరు మగవాళ్ళని కూడా లోపలికి నువ్వు రానివ్వకు నేను స్నానం చేసేంత వరకు అని చెప్పంగానే సరే అమ్మ అలానే అని చెప్పేసి అంటాడు అమ్మ అని ఎప్పుడైతే సంబోధించాడో అప్పుడు పార్వతి జగతావు పితరవు అందే అక్కడ పార్వతి పరమేశ్వరం ఆ తల్లి భావన అనేటువంటిది వచ్చేసి తన కొడుకును ముద్దు పెట్టుకొని బాబును ద్వారం దగ్గర నిలబడు అని చెప్తుంది అప్పుడు అనుకోకుండా ఈ శంకరుడు రావడం అతను లోపలికి వెళుతుంటే ఎందుకంటే గజాసురుణ్ణి చంపానున్న సంతోషంతో అతను లోపలికి వస్తాడు వచ్చేసరికి ఏదైనా విజయం గాని ఏదైనా ఉత్సాహం అనేటువంటి విషయం భార్యతో పంచుకోవాలని ప్రతి భర్త అనుకుంటాడు అట్లానే శంకరుడు వస్తాడు రాగానే పిల్లవాడు లోపలికి రాకుండా ఆపేస్తాడు నా ఇంట్లోకి నన్ను ఎవరు అని చెప్పేసి అడిగేసరికి కోపం వచ్చేసి ఏ కోపంతో అయితే అక్కడ అతన్ని త్రిశూలంతో ఖండించి వచ్చాడో ఆ త్రిశూలంతోనే తన కుత్తుక మీద పెట్టి చంపేస్తాడు ఆ పిల్లవాడిని చంపగానే వాడు అమ్మ అంటే నేల మీద పడిపోతాడు అప్పుడు స్నానం చేసి వస్తున్నటువంటి ఆమె తొందరగా వచ్చేసి ఏమైంది ఏమైంది అని చెప్పేసి అంటే ఈ పిల్లవాడు ఎవడు నన్ను ఆపేశాడు అని చెప్పేసి అంటాడు ఆ పిల్లవాడు ఎవరో కాదండి నేను బ్రహ్మ ద్వారా నేను ఆ పుత్రుని సాక్షాత్కారం చేసుకున్నాను నేను పుట్టించుకున్నాను వాడిని నా కొడుకు వాడు నా కుమారుడు వాళ్ళు ఏంది నేను బతకలేను వాడిని ఇప్పుడు నన్ను బతికించు అని చెప్పేసి అమ్మవారు అంటది అంటే కొన్ని కార్యకారణాలు అంటారు ప్రతిదానికి కూడా ఆ గజాసురుడు చనిపోతున్నప్పుడు రెండు కోరికలు కోరుతాడు రెండు వరాలు ఏంటంటే ఒకటేమో నన్ను చంపావు విపరీతమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు మీద రాక్షసులందరూ కూడా రావణాసురుడు కూడా మనం చూస్తాం ఆ శంకరుడు అయినటువంటి వాడిని భూ కైలాసలో కైలాస పర్వతాన్ని తీసుకుపోతా ఆత్మలింగాన్ని అని అంటాడు అన్ని రకాలైనటువంటి ఆపదలు కొని తెచ్చుకుంటాడు ఇక్కడ కూడా ఇతను ఏం చేస్తాడు చాలా భక్తులైనటువంటి వాడు చంపిన తర్వాత అతను చెప్తాడు నా యొక్క ఈ గజ చర్మాన్ని నువ్వు ధరించాలి గజ చర్మాంబరధారి అంటాం శంకరుణ్ణి తర్వాత నీ ఎదురుగా నా ముఖం కనిపించాలి ఎప్పుడు కూడా నీ దగ్గరే నేను ఉండాలి నీ తొడ మీద నన్ను కూర్చోబెట్టుకోవాలి నా ముఖం కనిపించాలి నీకు అని చెప్పేసి అంటాడు అప్పుడు అతనికి గుర్తు వస్తుంది ఓహో ముఖం పోయింది పిల్లవాడిది మొండే మిగిలింది అందుకని చెప్పేసి భటులను పిలిచి చెప్తాడు తూర్పు వనకు ఒక గజం పడి ఉన్నది దాని ముఖాన్ని తీసుకువచ్చేసి వచ్చేసి దీనికి అతికించండి అని చెప్పేసి అంటాడు అనగానే వాళ్ళు తీసుకు వచ్చేసి అతికిస్తారు అంటే శస్త్రచికిత్సలు ఇవి మనకు పూర్వకాలం నుండే పురాణాల నుండే కనిపిస్తుంటాయి ఇప్పుడు ఫేసులు మార్పించుకోవడం నోజులు మార్పించుకోవడం మనం చూస్తున్నాం ఒక అంతా కూడా వాళ్ళు ఎలా కావాలంటే అట్లా తయారవుతున్నారు అట్లా గజాసురుడు యొక్క ముఖాన్ని తీసుకువచ్చేసి ఎప్పుడైతే ఈ పిల్లవాడి యొక్క మొండ్యానికి అతికిస్తారో అప్పుడు గణపతి అవుతాడు ఈ గణాధిపతి గణపతిగా కావాలని చెప్పేసి మళ్ళీ దానికి వేరే కథ ఉంది ఆ కథ కూడా చెప్పండి చెప్పమంటారు అది ఏమవుతుందంటే పార్వతీదేవికి తర్వాత తారకాసురుడిని చంపాలి అని చెప్పేసి అంటే శివ పార్వతులకు పుట్టినటువంటి కొడుక్కే అతన్ని చంపుతాడు అని చెప్పేసి ఉంటాడు ఎందుకంటే శివుడు సతీదేవి చనిపోయిన తర్వాత ప్రమదగణాలతో తిరుగుతున్నాడు భార్య చనిపోయిందన్న బాధలో ఆ దుఃఖిస్తున్నటువంటి సమయంలో అతను వెళ్ళి వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్తా అంటే హిమవత్ పర్వతం మీదకి వెళ్తాడు అక్కడ హిమవంతుడికి ఒక కూతురు పుడుతుంది పార్వతి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పేసి యుక్త వయస్సు వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు వస్తాడు రాగా నారదుని అడుగుతాడు స్వామి నా కూతురు యుక్త వయస్సు వచ్చేసింది పెళ్లి చేయాలనుకుంటున్నాను ఈమెకు తగిన వరుడు ఎవరు అని చెప్పేసి అంటే అప్పుడు నారదుడు నవ్వి అంటాడు ఈడేరిన పిల్లకు ఇంటి వెనుకనే అబ్బాయి ఉంటాడట కానీ తెలియదు వాళ్ళు ఊరంతా తిరుగుతుంటారు మా అమ్మాయికి పెళ్లి కావాలని చెప్పేసి ఇక్కడే ఉన్నాడు కదయ్య మీ హిమవత్ పర్వతం మీదనే ప్రమదగణాలతో ఉన్నాడు ఆ శంకరుడికి శుశ్రూష చెయ్యమను అతను సంతోషించి మీ అమ్మాయిని మరి పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి చెప్తాడు అతను సరే అంటాడు కొంచెం పంపిస్తాడు అక్కడ రతీదేవి భర్త అయినటువంటి మన్మంథుడు రావడం మన్మంథుడిని కాల్చడం శంకరుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ కోపంతో ఆమె పట్టుదలతో తప్పకుండా పెళ్లంటూ చేసుకుంటే శంకరుణ్ణే చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఉమా అంటే వద్దు అని చెప్పేసి అన్నా కూడా ఘోరమైనటువంటి తపస్సు చేయడానికి ఆమె అడవులకు వెళుతుంది అక్కడ పంచాగ్నుల మధ్యలో అగ్నులు పెట్టుకొని పైన సూర్యుడు యొక్క వేడికి పైన ముఖాన్ని పెట్టుకొని ఘోరమైన తపస్సు చేస్తుంది కైలాస పర్వతమే కదులుతుంది అప్పుడు శంకరుడు లాగా వచ్చేసి ఈమెను పరీక్షిస్తాడు ఆయనకి ఏముందమ్మా ఉండడానికి ఇల్లు లేదు శ్మశానాల్లో తిరుగుతాడు నువ్వు కావాలనుకుంటే రాజకుమారి మంది నీకు పెళ్లి చేసుకోవడానికి వస్తారు అతను ఎందుకు చేసుకుంటా అంటున్నా అంటే తన మీద ఆమెకే భావన ఉందో తెలుసుకోవడానికి అని చెప్పేసి నీకు నగలు వేస్తాడు అంటావా అతడే బూడిది పూసుకుంటాడు అతనే పాములు వేసుకుంటాడు నీకు ఏ విధమైనటువంటి మరి పౌడర్లు అత్తర్లు ఇట్లాంటివి వేయాలంటే విభూతి పూసుకుంటాడు పోనీ ఓ బండి మీద ఎక్కించుకుని ఎటువంటి దిప్పుతాడంటే ముసలి ఎద్దు వాడుకున్నటువంటిది మరి బట్టలు వేసుకుంటాడా మంచి అందమైన బట్టలు చీరలు నగలే కదా ఆడపిల్లకి ఇచ్చేటువంటిది అతనేమిస్తాడు అతనే నగలకు పాములు వేసుకుంటాడు అతనే దిగంబరుడు అట్లాంటి వాడిని నువ్వు ఎందుకు చేసుకుంటావు ఎందుకు ఈ ఘోర తప్పస్ చేస్తున్నాడు నీకు ఏమైనా పిచ్చా అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆమె కోపంగా అంటే శంకరుని గురించి ఇంకొక మాట అన్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చలికత్తలతో ఎత్తది ఇతను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పేసి ఇలా చేయబట్టగానే ఆ మాయా వాటు ఆమెను పట్టుకుంటాడు పట్టుకొని శంకరుని రూపాన్ని పొందుతాడు అప్పుడు దేవతలందరినీ పంపించి హిమవంతుని చేత వాళ్ళిద్దరు కూడా పార్వతీ కళ్యాణం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం తర్వాత కుమార సంభవం మన కాళిదాసు రాసినటువంటి తర్వాత కుమారుడు పుట్టడం ఈ తారకాసురుని చంపడానికి పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమె అంటుంది గణపతి యొక్క ఈ గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అంటే ముల్లోకాలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి అని చెప్పేసి అంటారు ఇతనికి ఉన్నదేమో ఎలక వాహనం గణపతికి అతనికి ఏమో నెమలి ఎవరు తొందరగా ముల్లోకాలు తిరిగి వస్తే వాళ్లకు గణాధిపత్యం ఇస్తామని చెప్పేసి పార్వతి పరమేశ్వర్లు అంటారు అనగానే వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు ఇదే అదను అంటున్న వెంటనే కుమారస్వామి నెమల మీద ఎక్కుతాడు రివ్వున వెళ్ళిపోతాడు తొందరగా అని ఇతను అంటాడమ్మా నీకు కన్న కొడుకు కదా మీ ఇద్దరికి పుట్టినవాడు ప్రేమ ఉన్నది గనుక నువ్వు పక్షపాతం చూపిస్తున్నావా నేను అసలు రూపును నాకు తొండము నేను చిన్నగా నడిచేటువంటి వాడిని అందులో నాకు ఉన్నటువంటిది ఎలుక వాహనం మందంగా ఉండేటువంటిది నేను ఎలా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు నారదుడు అంటాడు తల్లిదండ్రులకు ఎవరైతే మూడు ప్రదక్షిణాలు చేస్తారో అది ముల్లోక ప్రదక్షిణాలు చేసినట్టు నువ్వు వీళ్ళకి తిరుగుమని చెప్పేసి చెప్తాడు అతను సంతోషంతో మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయగానే అక్కడ నుండి అతను వస్తాడు ఆ కుమారస్వామి వచ్చేసి ఇక్కడ పక్షపాత బుద్ధితో అది చేసావని తల్లి మీద అలుగుతాడు మళ్ళీ వెళతాడు మనకు స్కందగిరికి వెళతాడు అక్కడంతా కూడా బస్వం నువ్వు తాగిన పాలు కూడా నాకొద్దు అని చెప్పేసి అన్ని కక్కేస్తాడు అదంతా కూడా మనకు బస్పపు పర్వతాలు అయిపోతుంది అనమాట ఎవ్వరు ఆడవాళ్ళు రావడానికి వీల్లేదు మనకు దీంట్లో అయ్యప్ప పూజలు చెప్తుంటారు స్కంద్రుడికి అక్కడ ఆడవాళ్ళు నా దగ్గరికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి శపించి వెళ్ళిపోతాడు ఈయనకు దేవతలందరూ అక్కడ ఉండ్రాళ్ళు మూలక మోదకులు అన్ని పెట్టేసి బొజ్జ నిండా పెట్టుకొని ఆ గణపతికి గణాధిపత్యం ఇచ్చారు అని సంతోషపడుతుంటే ఆ నడుస్తూ అందరితో పాటు రంభ ఊర్వశి వాళ్ళతో నృత్యం చేస్తున్నటువంటి గణపతిని చూసి చంద్రుడు నవ్వుతాడు నవ్వగానే కోపం వచ్చినటువంటి గణపతి నన్ను చూసి నువ్వు నవ్వావు కాబట్టి నిన్ను ఎవరు చూసా కూడా లోకంలో వాళ్ళు నీలాప నిందల పాలవుతారు అని చెప్పి శపిస్తాడు అప్పుడు దేవతలు అందరు కూడా భయపడిపోతారు చంద్రుని చూడకుండా సూర్యుని చూడకుండా ఎట్లా ఉంటారు అని చెప్పేసి నువ్వు కోపంలో అలా అన్నావు గాని ఆ అతను చంద్రుడు వచ్చి కూడా వాడి కా పిల్లవాడి కాళ్ళ మీద పడతాడు పడి నన్ను క్షమించు నాకు తప్ప ఒక్కొక్కళ్ళకు భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని ఇస్తారు కానీ వాళ్ళని చూసి మనం నవ్వకూడదు అనమాట అట్లా దానికి ఆ లోపల ఉన్నట్టుండి ప్రతీ అప్పుడు అంటారు వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో చూసిన వాళ్లకు నీలాప నిందలు వస్తాయి మిగతా రోజులు చంద్రుడు ఆహ్లాదాన్ని మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు చంద్రుడిని చూడవచ్చు కానీ వినాయక చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పేసి అతను తెలియజేస్తాడు మా అలాగే అందరి దేవతల్లో కెల్లా వినాయక స్వామికే ఒక్క వినాయక స్వామికే పత్రితో పూజ చేస్తారు మరి వినాయక చవితి రోజు ఎందుకనమ్మా మనకు వినాయకుడికి ఏడాది మొత్తం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కసారి ఏదో జయంతులు ఉత్సవాలు అవి చేస్తారు నవరాత్రులు అవి అని చెప్పేసి ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు ఏది చేస్తారో ఆ తొమ్మిది రోజులు కూడా ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలతో పూజ చేస్తారు అందులో అన్ని రకాలు అంటే మిగతా రోజుల్లో తులసి దళాలతో వినాయకుడు అదొక వేరే కథ ఉంది పురాణ కథ ఆ గణపతికి పెట్టడానికి వీల్లేదు ఆ రోజు ఉపవాసం ఉంటాడనమాట గణపతి తులసి దళం పెడితే కానీ ఆ రోజు మాత్రం వినాయక చవితి రోజు ఆ తులసి దళం కూడా పెట్టవచ్చు దళం తర్వాత రేగు ఆకు ఆకు తర్వాత అపామార్గం అంటే ఉమ్మెత్త ఆకు తర్వాత ఇది మన ఉత్తరేణి ఆకు అపామార్గం అంటే ఇట్లా అన్ని రకాలైనటువంటి ఆకులు అంటే మనకు ప్రకృతిని తెలియకుండా పిల్లలు పెరుగుతున్నారు ప్రతి ప్రకృతి ఆకులలో మనకు ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఆ ఆకులు కావాలంటే మనం వెళుతాము సేకరిస్తాము వాటిని రకరకాలైనటువంటి ఏ ఆకులు ఇలా ఉన్నాయని వాడు మార్కెట్లోకి తెచ్చి అమ్ముతుంటే ఇదే ఆకు అంటే అదే తీసుకుంటున్నాం కానీ మనకు తెలియదు కానీ ఆ ఆకులన్నీ కూడా దాంట్లో ఏవైతే చెప్పారో ఆ పత్రాలు అవన్నీ కూడా మనం వాటి దగ్గరికి వెళితే ప్రకృతి మనకి ఆక్సిజన్ దొరకడం లేదంటున్నారు గదులలో మనం ఊరి బయటకు వెళ్ళాం అనుకోండి పొలాల్లోకి వెళ్ళాం అనుకోండి ఇవన్నీ పొలాల గట్ల మీద దొరికేటువంటివి సరస్వతి ఆకు బ్రాహ్మీ పత్రం ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా తీసుకువచ్చేసి దేవుడికి సమర్పించిన తర్వాత ఆ నిర్మాల్యాన్ని మనం ఏం చేస్తాం నీళ్లలో వేస్తాం వేస్తే ఇప్పుడు కొత్త నీళ్లు వస్తాయి వర్షాకాలం వచ్చినప్పుడు వాటిలో రకరకాల చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి ఆ కీటకాలు ఏం చేస్తాయంటే నీళ్లను శుభ్రం చేస్తూ ఉంటాయి ఈ ఆకులు వేయడం వల్ల మనకు చెప్తుంటారు ఇప్పుడు ఏదో మనకు ఈ కరోనా ఉన్నది అంటే ఈ ఫలాన్ని ఆకుని తీసుకుని దాన్ని ఉడకబెట్టుకొని వాటిని తాగండి చేయండి అని చెప్తున్నారు అట్లాంటి అనేక ఆకుల యొక్క రసం ఆ నీళ్లలోకి పోతుంది అవన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి అప్పుడు ఆ నీళ్లు తాగుతారు అనుకోండి గ్రామీణ ప్రజలు బావులు చెరువులలో నీళ్లు తాగుతుంటారు ఆ నీళ్లు తాగుతూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం సేకూరుతుంది నువ్వు ఆ రసాన్ని తీసుకొని తాగు అంటే ఒక్కొక్కటి తీసుకొని తాగడం తెచ్చుకోవడం కష్టం కానీ ఇన్ని రకాల ఆకులలో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఈ గుణాలు ఉన్నటువంటి ఆకులే మనం అక్కడ కలుపుతున్నాం వాటి వల్ల ఆ నీళ్ళని కూడా ప్యూరిఫై అవుతున్నాయి మనకు అంత గొప్ప పరమార్థం ఉంది ఆకుల ఆ పత్రాలలో అమ్మా వినాయక స్వామి యొక్క జననం గురించి స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమేమి నైవేద్యాలు స్వామికి సమర్పించాలి స్వామివారికి గరిక అంటే ఎందుకు ప్రీతికరం ఈ గరికతో స్వామివారిని పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారమ్మా మీకు ధన్యవాదం నమస్కారం అమ్మా ఇదండి వాళ్ళ వినాయక చవితి ప్రత్యేక ధర్మం సందేహం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం